సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల పట్ల తీసుకుంటున్న విధానాలను వ్యతిరేకిస్తూ జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ శ్రేణులు తెరాస ప్రభుత్వం రైతుల పట్ల నియంతృత్వ ధోరణితో నియంత్రిత సాగు అంటూ రాబోయే యాసంగి పంటలో వారిని పండించవద్దంటూ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన కాంగ్రెస్ తెరాస ప్రభుత్వం రైతును రాజు చేసేది తెరాస ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని చెప్పుకుంటూ మరోవైపు రైతుల నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెరాస ప్రభుత్వం ఆ చర్యలో భాగంగా వారిని సాగు చేయవద్దంటూ తెరాస ప్రభుత్వం అధికారుల చేత రైతులపై నియంతృత్వ ధోరణితో హుకుంలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల పార్టీ అధ్యకుడు శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం పండిస్తున్నటువంటి ఏ సన్నాలైనా సరే దుడ్డు వరైనా సరే ఒక్క సంబంధం మీ అందరు కూడా తెలుసు. మీ అందరు కూడా ఊరాలకు పోయిన తర్వాత గ్రామంలో పోయిన తర్వాత కూడా మీ అందరు కూడా ప్రతి గ్రామస్తునికి తెలియజేసే విధంగా ప్రతి రైతుకు తెలియజేసే విధంగా మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని ముందుకొచ్చి ఖచ్చితంగా మీరు ఏదైతే మాట చెప్పారో మాట వెనక తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పక్షపాతి అంటే కాంగ్రెస్ పార్టీ, రైతు పక్షపాతి అంటే కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు నువ్వుడు. రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. మీ ముఖానికి ఇంతవరకు చేస్తున్న 1 లక్ష రూపాయలు 20,000, 25,000 అని చెప్పన్నావు. ఇంతవరకు పాస్ బుక్లు కూడా బ్యాంకులు పొలుగుతున్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల పాస్ బుక్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించేసాయి, అప్పుడు నేను నమ్ముతాము ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పి. ఈ యొక్క ఏరియాలో మీరు చెప్తున్నారు రైతులు ఎటువంటి ఎడ్లు పండియొద్దు అని చెప్పి, మరి రైతులు ఏం చేయమంటున్నావు? నేను కూడా ఉన్న పంట ఒట్టి పంటలు పెట్టుకోవాలంటే ఒట్టి పంటలు పెట్టుకోవాలంటే ఉన్న కోతలు తినిపోతాయి. కోతలు తినిపోయినాక మేము ఎట్లా బతకాలి? పంటలు వద్దంటారు, ఒడ్లు కొనమంటారు. ఇప్పుడు తెచ్చుకున్న ఒడ్లు ఏం చేసుకోవాలి? పండినవి మాకు దొడ్డోళ్ళు పెట్టుకున్నాం, మేము ఎట్లా పండించుకోవాలి? మేము ఎట్లా చేసుకోవాలి? ఎట్లా బతకాలి? మేము మాకు కూడా ఆశ ఉంటుంది కదా, ఏదైనా బతకాలి, ఏదైనా కష్టాలు చేసుకోవాలని ఉంటుంది కదా. మాకు కూడా గురి పెట్టుకోవాలా, లేకుండా మందు దాని సాగాలా, ఇంకా బల మందు తాగాలా, గురి పెట్టుకోవాలా, బతకాలా, ఏం చేయాలా? పేదోళ్ళము పేదోళ్ళ బతుకులు ఎందుకు పాడు చేస్తుడు? కేసీఆర్ కేసీఆర్ అనేది రుణాలు మాఫ్ చేస్తా, అవి మాఫ్ చేస్తా, ఆయన కట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని అన్ని మాట్లాడింది. ఇప్పుడు తరం లేకుండా వస్తారా? జరిగినా ఎట్లా వస్తారు? ఇప్పుడు ఏం రుణాలు లేవు, ఏం రుణాలు మాఫ్ చేయలే, ఏం చేయలే, పావులో వడ్డిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని సురితారెడ్డి నాకు ఇచ్చింది పావులో వడ్డీ. ఇప్పుడు ఇవ్వలే, ఇప్పుడు ఇవ్వలే, సురితారెడ్డి నాకు ఇచ్చింది పావులో వడ్డీ. ఇప్పుడు మాతో వడ్డీ ఇవ్వలే, అవే ఇస్తామన్నారు, ఇవే ఇస్తామన్నారు, ఏం లేవు. ఒకటి ఎరికేస్తుండు, మా భూమి మా భూములన్నీ కబ్జా చేసుకుంటున్నారు. మాకు మాయ మక్కలు ఎందుకు పింఛన్ ఇస్తుండే? ఒకటి పింఛన్లకే మురుస్తున్నారు పెద్ద మనుషులు. అవి కూడా ఒక్కడే, అవి మా భూములు మా పాటు మా భూములకు పట్టాలు చేసుకొని మాయ మాకు తీసుకొని